కర్నూలు జిల్లా నంద్యాల పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వర్సెస్ ఎమ్మెల్యే శిల్పగా ఎపిసోడ్ మారింది. చంద్రబాబు భూమాని విమర్శించినప్పుడే శిల్ప పతనం మొదలైందని అన్నారు భూమా అఖిల ప్రియ. దమ్ము ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్ చేశారు అఖిల ప్రియ. ఎమ్మెల్యే శిల్ప బాధితులని త్వరలోనే ఏకం చేస్తానంటున్న భూమా అఖిల ప్రియతో మా కర్నూలు సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయాలు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే శిల్ప రవికి ఒక సవాల్ విసిరారు. దానికి ఆయన కౌంటర్ మాటలు మాట్లాడడం జరిగింది. అయితే దీనికి ఎప్పుడు పులిస్టాప్ పడుతుంది? మన ముందు భూమా అఖిలప్రియ ఉన్నారు. ఏంటి, ఆమె ఏమడిగారంటే అఖిల అడిగిన ప్రశ్నలకు శిల్ప రవి సమాధానం చెప్పలేకపోతున్నాడా, లేకుంటే శిల్ప రవి అడిగిన కౌంటర్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి తెలుసుకుంది. ఏంటి మేడం, మీరేమో సవాలు విసిరారు, మీకాడ ఆధారాలు ఉన్నాయంటారు, ఆయనేమో మరి మీకు ప్రతి సవాలు విస్తున్నారు. బాగా చర్చ అయింది ఇది ఉభయ తెలుగు రాష్ట్రంలో. ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది, ఏం డిమాండ్ చేస్తున్నారు దీని మీద? మీరు దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదండి. ఆయన ఏదో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ పెట్టేస్తే ఇంకా అక్కడితో ఫుల్ స్టాప్ ఉంటుందని అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఈరోజు వాళ్ళ కుటుంబం తరపున ఎంతమంది బాధితులైనారు, ఎంతమంది నష్టపోయినారు, ఎంతమంది ఇబ్బందులు పడినారు, ఎంతమంది కేసులు వేయించుకున్నారు అనేది కూడా ఈ రెండు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కూడా వదిలిపెట్టాల, రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది నాకు ఫోన్లు చేసి మాకు ఈ విధంగా అన్యాయం చేశారు, మాకు ఈ విధంగా నష్టం వచ్చేలాగా చేశారు, మా ల్యాండ్లు కబ్జా చేశారు హైదరాబాద్లో అని చెప్పి ఎంతోమంది ఫోన్లు చేయడం జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ ఎప్పుడైతే అందరికీ న్యాయం జరుగుతుందో అప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఇంకోటి కూడా, అసలు భూమా నాగిరెడ్డి గారి మీద విమర్శలు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద విమర్శలు చేశారో అక్కడే రవిది పతనం మొదలయ్యింది. ఎందుకంటే ఈరోజు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, వాళ్ళు దౌర్జన్యాలు చేశారు, వీళ్ళు దౌర్జన్యాలు చేశారు, భూమా కుటుంబం పైన వేలెత్తి చూపిస్తే నేను పెద్ద హీరోని అయిపోతారు అని చెప్పి అనుకుంటున్నారు. ఈరోజు వాస్తవాలు నేను ఇద్దరు ఆలగడ్డ ఎమ్మెల్యేకి, నంద్యాల ఎమ్మెల్యేకి ఇద్దరికి ఒక మంచి అవకాశం నిరూపించమని చెప్పిన, ఈరోజు శిల్పా రవి ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతాడు, అన్ని గాల్లో మాటలు మాట్లాడినాడు, మేము చేసాము, మేము అరాచకాలు చేశామని చెప్పి మాట్లాడిన దానికి ఇంతవరకు ఆధారాలు చూపించలేదు. ఎవడో ఆలగడ్డ నుంచి ఎవడో ఫోన్ చేసి చెప్పిన దానికి గాలి మాటలు చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. రవి అంటాడు మేము బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు, మా బలం ఏంటో ప్రజలకు తెలుసు, అఖిల ప్రియ వచ్చి ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం ఇదంతా చేస్తున్నారు అంట. అన్నా ఇది ఎవడికి ఎంత బలం ఉందో అనేది సవాలు కాదు, ఎవడు అన్యాయం చేశాడు ప్రజలకు అనేది ఈరోజు సవాలు. నేను ఆ రోజు శిల్పా రవికి ఒకటే ఒకటి చెప్పినాను, నేనేమి శిల్పా రవి ఆయన కొద్ది ఆయన పని చేసుకుంటే నేను వచ్చి ఏమి ఆయనని సవాలు వదిలేదే. ఎప్పుడైతే భూమా కుటుంబం అరాచకాలు చేశారో, భూమా కుటుంబం అన్యాయం చేసింది, భూమా కుటుంబం దౌర్జన్యాలు చేసిందని కమెంట్ చేశాడో దాన్ని నిరూపించమని చెప్పి మాత్రమే కదా నేను అడిగాను. దాన్ని నిరూపించకుండా నువ్వు ఏదేదో మాట్లాడి ఈరోజు నా పర్సనల్ విషయాలు లేకపోతే బ్యాంకు విషయాలు నువ్వు మాట్లాడుతున్నావు, భూమా కుటుంబం ప్రజలకు అన్యాయం చేసింది ఇదిగో ఆధారం అని ఎక్కడైనా చూపించినాడా? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి గాల్లో మాటలు మాట్లాడి ఆధారాలు చూపించకుండా ఏదో ఆయన డిఫెన్స్లో ఏదో చెప్పుకొని ఇక్కడితో నేను ఫుల్ స్టాప్ పెడుతున్నా, మళ్ళీ ఎలక్షన్ టైం అంట, అంటే మధ్యలో నువ్వు ఏది మాట్లాడినా మేము వింటూ కూర్చోవాలా? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక రాజకీయంలో ఒక పార్టీలో ఉన్నావు, నువ్వు ఒక పార్టీ ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలకి కౌంటర్ ఉంటుంది, అది వదిలేసి నేనేమి చెప్పను, నేనేం మాట్లాడను, నేను సవాలు స్వీకరించను, నేను ఆడవాళ్ళ మీదకి పోను, నేను పోలీసులను అడ్డు పెట్టుకుంటానంటే ఎట్లా? ఇది మొత్తం మీద కూడా భూమా ఫ్యామిలీ ప్రజలకు మంచి చేసిందే తప్ప ఏ రోజు కూడా ప్రజలకు అన్యాయం చేయలేదని, ఎమ్మెల్యే శిల్పారవికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే భూమా ఫ్యామిలీ ప్రజలకు మోసం చేసినట్టు ఆధారాలని చూపించాలి. నా దగ్గర ఆధారాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, ఎమ్మెల్యే శిల్పారవి కానీ అదేవిధంగా వాళ్ళ బాబాయ్ శిల్పా చక్రపాణి రెడ్డి కానీ, శిల్పా మోహన్ రెడ్డి కానీ మొత్తం అక్రమాలన్నీ కూడా ఉన్నాయి. త్వరలో శిల్పా బాధితులంతా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి ఒక పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాం, వాళ్ళ అక్రమాలన్నీ కూడా ఎండగడతామని చెప్పేసి భూమా అఖిలప్రియ మరోసారి కూడా వాళ్ళకి సవాల్ విసురుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు.